ఈ బాబుల సంస్కృతి, భజనల సంస్కృతి, ఇటువంటిది రాజకీయాల్లో కంటే కూడా సినిమా లెవెల్లో, అంటే మన తెలుగు సినిమాలో ఇంకా ఎక్కువగానే ఉంటుంది. రాజకీయాలు అనేది రోజు పతాక శీర్షికలు ఎక్కుతూ ఉంటుంది, సినిమాల్లో అనేది అలా ఎక్కదు కాబట్టి ఎక్కువ మందికి అది తెలిసే అవకాశం తక్కువ. కానీ ఈ బాబు బాబు అనే సంస్కృతి, ఈ భజన సంస్కృతి, గ్రూపులు కట్టడం, ఒక గ్రూప్ ఒక ఇంకొకరి మీద ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేయడం సినిమాల్లో ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడూ ఉంది, కనిపిస్తుంది, ఇంతకు ముందు కూడా ఉంది, కనిపిస్తుంది. ఇంతకు ముందు ఉన్నది మనకు తెలియకపోయినా అప్పుడు ఉన్నవాళ్ళు వివిధ సందర్భాల్లో చెప్పే మాటలు, అప్పటి పరిస్థితులు, అప్పటి మీద వచ్చినట్టు కొన్ని బుక్స్ ఇవన్నీ చదివినా కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. తాజాగా సీనియర్ నటుడు గౌరవ కోటా శ్రీనివాసరావు గారి ఒక ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూలో కనుక కొన్ని క్లిప్స్ కనుక చూస్తే, ఆ ఇంటర్వ్యూ కనుక చూస్తే నిజంగా ఇంటర్వ్యూ చూసిన తర్వాత పాపం కోటా శ్రీనివాసరావు గారు మాట్లాడే మాటలు ఇవన్నీ కనుక చూస్తే బాధిస్తుంది కూడా. తను మాట్లాడిన మాటలు ఇంతకుముందు అందరికీ తెలిసిన సత్యమే, సీనియర్ ఎన్టీఆర్ దివంగత రామారావు గారికి, ప్రస్తుతం ఉన్నటువంటి కృష్ణ గారికి ఇద్దరికి కూడా ఆధిపత్య పోరు నడిచేదే. ఇప్పుడు వర్గాలు ఉన్నాయిగా, ఇప్పుడు కూడా ఒకవైపు, ఇప్పుడు తాజాగానే చూడండి, మాకు సంబంధించి సినిమా కార్యక్రమాలకు సంబంధించి నన్ను దగ్గరికి తీయట్లేదని చెప్పి బాలకృష్ణ బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, బాలకృష్ణ వర్గం వాళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు సినిమా వాళ్ళు బాలకృష్ణను కొంచెం దూరం పెట్టినట్లే కనిపిస్తూ ఉంటుంది. ఇంతకు ముందు ఇంకా ఎక్కువే ఉండేది. అప్పుడు రామారావు అంటే మొత్తం భజనలు కొట్టి చెడతల బ్యాచ్ ఒకవైపు ఉండేది, మరోవైపు కృష్ణ అంటే భజనలు కొట్టి ఈ బ్యాచ్ ఈవైపు, ఇవి కూడా ఫుల్గానే ఉన్నట్లు మనం విన్నదే. అప్పుడు ఇద్దరికీ సరిపోయేది కాదు. సో మొత్తం మీద రామారావు అనుకుంటే, సో రాజకీయాల్లో కొంచెం ముఖ్యమంత్రి అయ్యారు, ఇటు కృష్ణ రామారావు గారిని టార్గెట్ చేసుకుంటూ మండలాధీశుడని ఒక సినిమా తీవడం, పూర్తిగా రామారావు గారి టార్గెట్గా ఆ సినిమా తీసి అందులో కోటా శ్రీనివాసరావు గారి పాత్రను రామారావు పాత్ర కోసం భీమారావు అనుకుంటా ఆ సినిమాలో, కోటా శ్రీనివాసరావు గారి పాత్ర ఒరిజినల్గా రామారావు పాత్ర, కోటా గారు వేయడం, ఇంకా రామారావు గారిని టార్గెట్ చేసుకుని కొన్ని విమర్శలు, ఇటువంటివి సెటైర్లు పేలేటివి. ఈ సినిమా వచ్చిన తర్వాత కోటా శ్రీనివాసరావు గారిని ఒక విధంగా రామారావు గారి వర్గం అంతా కనుక విలన్గా చూడడం, అందరూ దూరం పెట్టడం, చీదరించుకోవడం, కృష్ణ గారేమో ప్రతి సినిమాలో కోటా గారికి అవకాశాలు ఇస్తూ ఉండడం, ఇంతవరకే ఆగకుండా అది ఎంతటి వరకు వెళ్ళిందో తాజాగా ఒక ఇంటర్వ్యూలో కోటా శ్రీనివాసరావు గారు చెబితే, అరే పాపం పరిస్థితులు ఎట్లుంటాయో చూడండి, కోటా శ్రీనివాసరావు గారు మండలాధీశులు రామారావు గారి పాత్ర వేసిన తర్వాత ఒకసారి రామారావు గారు ఎయిర్పోర్ట్లో కలిశారట, కలిస్తే ఇంకా గుర్తుపెట్టి, ఓ బ్రదర్ మంచి యాక్టర్, మంచి ఆర్టిస్ట్ గారు, శభాష్ అని చెప్పి ప్రో అంటే వెన్ను తట్టారట, రామారావు గారు వెళ్ళిపోయారట. ఇంకా ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఒకసారి కోటా శ్రీనివాసరావు గారు విజయవాడ రైల్వే స్టేషన్లో ఏమో ఉంటే అటు సైడ్ రామారావు గారు ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికి వెళ్ళడం కోసం వచ్చారట ప్లాట్ఫామ్ మీదకు, ఇటు సైడ్ కోటా ఉంటే రామారావు గారి అభిమానులు వాళ్ళందరూ వచ్చింటారు, వాళ్ళందరూ చూసి కోటా గారిని గుర్తుపట్టి వచ్చి వెంటబడి కింద తోసి షర్టు దించేసి గుండెల మీద ఎక్కువని కాళ్ళలో చెప్పు తీసి విపరీతంగా కొట్టారని తను సరే ఒక బావేదనం ఒక బాధ అంటే అంటే కోటా గారు చెబుతూ ఉంటే ఒక తెలియని ఫీలింగ్ అనేది సీరియస్లీ కొంచెం టచ్ అవుతుంది. కారణం ఏంటి అంటే సినిమా తీసింది ఎవరు? అంతకనుకుంటే కృష్ణను కదా టార్గెట్ చేయాలి. అప్పటికప్పుడు ఏమంటారు సినిమాల్లోకి ప్రవేశాల కోసం, సినిమా ఆర్టిస్ట్గా స్థిరపడడం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఒక నటుడు కోటా గారు, పాపం బ్యాంకులో ఉద్యోగం వదిలేసుకొని వచ్చి మళ్ళీ ఏం పాత్ర దొరక్కపోతే మళ్ళీ బ్యాంక్ వచ్చి జాబ్ చేయాలి అని చెప్పి అక్కడ వాళ్ళు ఏమో పిలుస్తూ ఉన్నారు. ఏదో ఒక పాత్ర దొరికితే ముందుకు వెళ్ళి సెటిల్ అవుదామని చెప్పి ఈయన నటన మీద ఇష్టం, ఒక పాత్ర ఉంది, రామారావు గారి పాత్ర వేశారు. టార్గెట్ చేయాలి అనుకుంటే కృష్ణ మీద దాడి చేసేది ఉంటుంది, లేకుంటే కృష్ణను టార్గెట్ చేసేది ఉంటుంది, లే ఇటువంటివి ఏవైనా. కానీ అటు ఇటు వీళ్ళు బాగున్నారు, అటు వాళ్ళు బాగున్నారు, పాపం మధ్యలో నటులు అనబడే వీళ్లను దాడులు, చెప్పు దెబ్బలు, గుడ్డల మీద తన్నడాలు ఇవన్నీ చేసి, దీనంతటికి మించి కూడా చాలా బాధ అనిపించింది ఏంటి అని అంటే, ఏదో జంధ్యాల గారి సినిమా షూటింగ్ కోసం రాజమండ్రిలో ఉన్నారట కోటా శ్రీనివాసరావు గారు, ఒక దగ్గర లిఫ్ట్ కోసం వేచి చూస్తూ ఉంటే పరుచూరి వాళ్ళు బ్రదర్స్ వాళ్ళు ఇట్లా అంటున్నారట, పా అంటున్నారట, ఏమబ్బా వీళ్ళు నన్నేమంటున్నారు అని అంటే అటు సైడ్ నుంచి బాలకృష్ణ వస్తున్నాడట. బాలకృష్ణ ఇది మండలాధీశుడు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ వస్తూ ఉన్నారట.
సరే వచ్చారు కదా అని చెప్పి నమస్కారం బాబు అన్నారట బాలకృష్ణకు. అంటే ఆయన యాక్కని గాండ్రించి మొహం మీద ఎంగిలించారట పాపం కోట శ్రీనివాసరావు గారికి. పాపం గాండ్రించి మొహాన ఎంగిలించారట. ఆయన ఒక నటుడు, పాత్ర పోషించాడు, అసలైనా వాళ్ళని టార్గెట్ చేయాలి. మరి టార్గెట్ చేయలేకపోయారేమో మనకైతే తెలియదు, కనీసం వయసులో పెద్దవాళ్ళైనా అయి ఉంటారుగా. బాలకృష్ణ గారి కంటే ఎటు కోట గారు పెద్దవాళ్ళేగా. నమస్కారం పెట్టకుండా వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. చూడండి పాప మాది చెప్పుకుంటూ కోట గారు ఏమంటున్నారు, తప్పదండి జీవితం, ముఖ్యమంత్రి గారు కొడుకు, ఇండస్ట్రీలో పెద్దోళ్ళు, జీవితంలో అన్నీ పడాలి కదా అని ఇట్లా రెండు చేతులు పెట్టి ఇట్లా అంటూ ఉంటే నిజమే కదా. ఎవరు ఎవరినో టార్గెట్ చేసి ఎవరెవరో పెద్దోళ్ళు గ్రూపులు కట్టుకుంటే మధ్యలో నటులు ఇట్లాంటి వాళ్ళ మీద ఎంగిలు ఉంచడాలు అనిపించింది. అరే నిజమే, ఇప్పుడు ఇంకా ఎవరినో చేయి దాచి కొడుతున్నారంటేనే మనం చాలాసార్లు ఇంత బాధ్యతాయుతంగా కొట్టడం ఏంది, బాధ్యతాయుతంగా ఉండి ఇలా చేయడం ఏంటి అని చెప్పి మనం ఏదైతే బాధపడుతున్నాం. చాలాసార్లు ఇంతకు ముందు కూడా బాలకృష్ణ చాచి కొట్టాడు అని అంటేనే మరప్పుడు గాండ్రించి మొహాన ఇంగిలే ఉంచాడట. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి గారు కాబట్టి, ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళ నాన్నగారి రాజకీయ వారసత్వాన్ని కొడుకులుగా వీళ్ళు, వాళ్ళ నాన్న పాత్ర నేను పోషించినందుకే అంతగానం అంటే అంతగానం ఎంగిలుంచితే అభిమానుల పేరుతో గుండెల మీద కూర్చొని చెప్పుతో కొడితే చెప్పుతో వాడు చెప్పులతో వాంచేశారు, విపరీతంగా కొట్టారండి అంటున్నాడు పాపం కోట గారు. అట్లంటే ఇక రాజకీయ వారసత్వాన్ని కనుక వీళ్ళు కాపాడుకొని వీళ్ళు కనుక చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఇవ్వకుండా వీళ్ళ చేతుల్లోనే ఉండి నిలుపుకోగలిగానంటే మరి ఇంకా ఎన్ని బ్లడ్లు వేరు అయ్యనే వాళ్ళు, ఎన్ని బ్రీడ్లు వేరనే వాళ్ళు అని మనకైతే అనిపించక మానదుగా. సరేలేండి అన్నీ బాగున్నప్పుడు ఇంత చేసి ఇప్పుడు చివరికి మనం పిలవట్లేదు సినిమా సమావేశాలకు, సినిమా వాళ్ళను వడ్డీ పట్టించుకోవట్లేదు అనే దగ్గరికి పరిస్థితి అయితే వచ్చింది. పొంగ పొంగ నాకు తెలిసి ఇది ఇంకా దిగజారినా కూడా ఆశ్చర్యం లేదేమో. మరి దిగజారకుండా ఎంతవరకు నిలుపుకోగలుగుతారో మనకైతే తెలియదు, కానీ నాకైతే కోట గారు ఆ మాట చెప్పి ముఖ్యమంత్రి గారు కొడుకు కదండి పెద్దోళ్ళు మనం పడాలి అని అన్నప్పుడు అనిపించింది, అరే మనకు ఏదైనా అధికారం ఉన్నప్పుడు, ఒక పవర్ ఉన్నప్పుడు, మన దగ్గర అన్ని చేతిలో ఉన్నప్పుడే కదా మనం వీలైనంత బాధ్యతగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఒక మనిషి క్యారెక్టర్ని డిజైన్ చేసేది, డిఫైన్ చేసేది మనం ఒక అధికార పొజిషన్లో ఉన్నప్పుడు, లేకుంటే మనది అప్పర్ హ్యాండ్గా ఉన్నప్పుడు, మన ఫుల్ మన దగ్గర విచలవిడిగా డబ్బులు ఉన్నప్పుడే కదా మన క్యారెక్టర్ అనేది డిఫైన్ కాబడేది. అప్పుడే కదా మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్నది. అధికారం ఉంది కదా అని చెప్పి మొహం మీద ఎంగిలుంచేశారా బాలకృష్ణ గారు అని నాకు అది చెబితే ఎందుకో తెలియని ఫీల్ అనేది కలిగింది. అరే పాపం కదా అని తను చెబుతూ ఉంటే ఏం చేద్దాం, ఈ బాబుల భజనలు పోవు, ఈ బాబుల సంస్కృతి పోదు, ఈ గ్రూపుల కట్టడాలు పోవు, ఈ ఆధిపత్యాలు పోవు. వాళ్ళు ఇంక ఇప్పుడు ఇంకొంచెం తగ్గిందేమో అంటే లోపల ఏముందో కానీ గాంధించి మొహాన్ని ఎంగిలించేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం లేదని అనుకుంటున్నాం. మరి లోపల ఏం జరుగుతున్నాయేమో.